ఇక మంగళగిరి ఎయిమ్స్ ప్రాంగణాన్ని బీజేపీ నేతలు పరిశీలించారు. దాదాపు నాలుగేళ్ల పాటు కలిసిమెలిసి ముందుకు సాగిన బీజేపీ టీడీపీ మైత్రి బంధానికి బీటలు పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఏపీకి ఏ సహాయ సహకారాలు అందించింది, మంజూరు చేసిందో వాటన్నింటినీ పరిశీలించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ ప్రాజెక్టును సందర్శించారు. మంగళగిరిలో 272 కోట్లతో నిర్మాణం జరుగుతున్న ఎయిమ్స్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2019-2020 నాటికి పూర్తయి అందుబాటులోకి వస్తుందని మాజీ మంత్రి బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. 50 సీట్స్ ఎయిమ్స్ మొదలు పెడతామని చెప్పారు. వాళ్ళకి వచ్చి మన సిద్ధార్థ మెడికల్ కాలేజీ చూపించాం. చూపిస్తే అక్కడ ఫెసిలిటీస్ అన్ని చూసి ఇక్కడ మొదలు పెట్టచ్చు. ఈ ఏడాది జూన్లో మొదలు పెడితే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటాం, తర్వాత 100 సీట్స్ చేస్తామని చెప్పారు. 2020కి హాస్పిటల్ పేషెంట్లు చూస్తాం, స్టూడెంట్స్ చదువు అన్నీ మొదలవుతాయి. చాలా బాగా పగిన కేంద్ర ప్రభుత్వం చాలా స్పీడ్గా జరుగుతుంది ఇక్కడ. అలాగే రాష్ట్రం ఇవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రం కూడా అయింది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చాలా చేసిందని, అయినా బీజేపీని దోషిగా నిలబెట్టారని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. తాము మంత్రి పదవులకు రాజీనామా చేసినా టీడీపీతో మిత్రబంధం కొనసాగుతుందని మాజీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. అందులో ఇంకా నేను తిరుగుతుంటే ఇంకా ఒక బిట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కావాలా, దాని టెండర్లు పిలవాలా, అది కూడా టెండర్లు పిలిస్తే అది పూర్తి అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. ఇట్లా కొన్ని హద్దులు ఉన్నమాట వాడుతున్నాం. ఇటు రాష్ట్రంలో అధికారుల వాళ్ళు కానీ లేకపోతే బయట కానీ ఏదైనా కొన్ని చోట్ల ఎక్కడైనా కొన్ని ఇబ్బంది రావచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చిత్తశుద్ధితో కట్టుకోదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎయిమ్స్ ఎక్కడని ప్రశ్నించడం శోచనీయమని బీజేపీ నేత సోము వీర్రాజ్ అన్నారు. కేంద్రం నుండి వస్తున్న నిధుల్లో అపోహలు లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎప్పుడే హ్యాండ్ ఓవర్ చేసింది అనేది మా మంత్రి గారికి తెలుసు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి గోడ కట్టి ఎప్పుడు ఇచ్చారు, 4 నెలలు అయింది మొదలు పెట్టడానికి. 4 మంత్స్ అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికం అనేది జరుగుతుంది. ఇప్పుడు కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజలను మభ్య పెట్టడం కోసం, వీళ్ళు ఉన్నప్పటికి కూడా 0 అనేటువంటి చెప్పేటువంటి ప్రక్రియను దయచేసి మీరు బాగా ప్రచారం చేయవలసిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాం. 0 కాదు, ఇది అద్భుతంగా ఉందని చెప్పండి.